ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా? అందుకే తొందరగా బయటకు వచ్చేసా. మీకోసమే మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది, అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు తీగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. మును ముందు మీకు కోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి, స్టార్ మాకి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా, స్ట్రాటజీలు ప్లాన్లు అవి తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చా. ఎనీ క్వశ్చన్స్? అందరు అడిగింది చెప్పే పోతా, అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఒక్కొక్క అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం? నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసినారా? చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చానని కొంతమంది అంటున్నారు, మీలో నమ్ముతారా? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను ఇంకా ఎవరు గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. వేబక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుండు నాకు అనిపించింది. అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ కరెక్ట్. అబ్బా భలే మా మాస్టర్ మైండ్, తనే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నో, ఓ నా బెజవాడ వెళ్తానా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు, సగం గేమ్ ఆడుతున్నాడు సగం కొంచెం డౌట్. నాకు కొంచెం ఫేక్ అనిపించాడు, కొంచెం అనిపించింది బ్రో, నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్ అవుట్ చేశా కానీ పర్లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్ స్పీచ్. నిఖిల్ సోనియా ఒక టీమ్ అని అయితే అనిపించింది బ్రో, కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. లోపల యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. పప్పు ఉప్పు కాదు ఆ కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా, దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 డేలో డిసైడ్ అవ్వకూడదు, 1 డేలోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అనేది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదని కాదు, ఇది నాకు తెలీదు, చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు, అందరు భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా? నబీలా
నబీల్ చక్క సేఫ్కి మాడుతున్నాడు, తనకి ఈ స్ట్రాటజీలు అన్ని తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా ఆడుతున్నాడు. అవును, లాస్ట్ సీజన్ లో చేశారు కదా, ఫస్ట్ వీక్ లోనే కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లోనే పంపించారు. ఏంటమ్మా ఒక సారీ వన్ బై వన్ జెన్యున్ గా నాకు సీత అనిపించింది. జెన్యున్ గా తనకి కల్లా కప్పడం తెలీదు, ఆ చుట్టూతో ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది, తనకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను, ఆల్రెడీ నాకు నామినేషన్ పడి మణికంట కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుద్ది బ్రో. నేను సింపతిగా లేను, నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా, ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ ఫాలో అవ్వాలి. మూడో రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా, తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగింది. స్వామీజీలా కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలుగా ఉండదు, సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ? ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. బోల్డర్ సినిమాలు చేయాలా, అదే అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రతిరోజు ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, ఏమో అన్నారు కదా, మరి మనకైతే చెప్పనా కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి చేసి ఉడికిపోయినా దాని తర్వాత వస్తారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా కావాలా? బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరైతే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? వన్ టూ త్రీ. ఆడు 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 బాగా ఆడు, బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 8. ఆడు 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 బాగా ఆడు, ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. అంతే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటమ్మా విన్నర్? ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ ఫైవ్ కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదు, ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ ఫైవ్ కి వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ, అభయ్ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది, చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు. మణికంట లేదమ్మా, లేదు లేదు, మణికంట సింపతి ఓన్లీ 2-3 వారాలే. నబీల్ అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా, అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా, పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు. యష్మి తనకి అంటే తనకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ లో ఉంది. ఏంటది
స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు, సోనియా కూడా చాలా స్ట్రాటజీతో, వాళ్ళిద్దరు చాలా బోత్ ఆఫ్ దమ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే, అమ్మో కన్నింగ్ తనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలో బాగా తెలుసు. వాళ్ళ ముగ్గురు సరిపోరు, ఇది వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా, చూడనప్పుడు అనుకోవడం. మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి, నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్గా ఆడుతుంది, తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది, తన పేరేంటి, నైనిక, ప్యూర్ హార్ట్ పాప. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి, నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్ ఆల్సో. వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్గా ఆడుతున్నారు, స్ట్రాటజీ లేకుండా. సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా, ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆయన ఒక్క నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్, కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బిబక్క మీరు భోజేశారా? బిబక్క భోజనం చెయ్యాలి, మీరు తమకి తినాలి కదా. బిబక్క బాగున్నారా? బివక్క చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవట్టడం లేదు, నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట దోశారు, కనీసం నేను కనపడ్డా, ఆయన అసలు కనపడలేదు. ఎందుకంటే నేను బయటకు కనపడ్డాను కదమ్మా, ఫస్ట్ వెళ్ళటం వెళ్ళటం కిచెన్ కుక్కరు ఈ అవి అన్నీ వచ్చినాయి కదా, నామినేషన్ 1 డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్గా ఉండటం వల్ల నాకు నామినేషన్ అయితే పడినాయి. అవినాష్ నాకు తెలీదమ్మా, అది మీరే చెప్పాలి, నాకు తెలీదు. వాళ్ళు అసలు ఏమి, వాళ్ళు స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా పాటించి నాకైతే అదే అనిపించింది, నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చినాను, అక్కడ ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంత చేసి నేను బయటకు వచ్చానంటే నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకమ్మా ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు చారి గారు? ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు, టైం వచ్చినప్పుడు కొంతమంది బయటికి రావాలి, కొంతమంది ఉండాలి. వారం ఉండుంటేనా? అమ్మో ఆ ప్రెషర్ కి పేలిపోయేదాన్ని అమ్మ లోపల. అలాంటి రీఎంట్రీలో ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా, ప్రతి క్షణం చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ 3 రోజులు చూపించా, అప్పటికల్లా నామినేషన్లు పడిపోయినాయి. ఏమో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చూస్తే అట్లా అనిపించట్లే, కాకపోతే నా విష్ణు అయితే బాగుండని ఉంది, అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించలేదు. మీరే అనుకుంటున్నారు? అప్పో అట్లా కాదు, కానీ హిట్ ఫ్లాప్ తెలియదు, కానీ అదే అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి పాలిటిక్స్. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మును ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోద్ది. నేను ఎవరు ఏంటది ఒక్కళ్ళు అడగరాడా, అలా నేను చెప్పకూడదమ్మా, అది తప్పు కదా. నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా, నేను సాఫ్ట్ కదా, బేబక్ అంటే మంచిది కదా.